బరువు తగ్గాలని డైట్ ఫాలో అవుతున్నారా? జిమ్ముకు వెళ్లి స్లిమ్ అవుదాం అనుకుంటున్నారా? అయితే బి కేర్ఫుల్. ఇప్పుడు బరువు తగ్గడం అంటే యమలోకానికి తత్కాల్లో టికెట్ తీసుకోవటమే. స్లిమ్గా అవ్వాలంటే మన బాడీ నుంచి సోల్ ని వేరు చేయటమే. నేను చెప్పేది మీకు కామెడీగా అనిపించినా ఇది ఇప్పుడు చాలా సీరియస్ మ్యాటర్. బరువు తగ్గాలన్న ఒకే ఒక్క ఆలోచన ఇప్పుడొక సెలబ్రిటీ ప్రాణాలు తీసింది. కన్నడ నాట ఎంతో మంది అభిమానులని శోకసంద్రంలో ముంచేసింది. కన్నడ సూపర్ స్టార్ అయిన ఒక నటుడికి భార్యను దూరం చేసింది. ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో బ్యాంకాక్ లో కన్నుమూశారు. ఆమె వయస్సు 45 సంవత్సరాలు. స్పందన నిద్రలో ఉండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా స్పందనకు గుండెపోటు వచ్చినట్టుగా బ్యాంకాక్ లో వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు థాయిలాండ్ వెళ్లిన స్పందన బ్యాంకాక్ లోని హోటల్లో శనివారం రాత్రి పడుకున్నాక నిద్రలోనే ఆమె కన్నుమూశారని సమాచారం. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఆమెను నిద్రలేపగా లేవలేదట. దీంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఆమెకు గుండెపోటు బరువు తగ్గడం వల్లే వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 4 వారాల్లో స్పందన 16 కిలోలు తగ్గిందని సమాచారం. ఇలా సడన్ గా తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు తగ్గినందుకే గుండెపోటు సంభవించింది అని తెలుస్తోంది. ఇక స్పందన నిద్రలోనే కన్నుమూసిన విషయాన్ని విజయ రాఘవేంద్ర సోదరుడు శ్రీమురళి ఖరారు చేశారు. మృతదేహం బెంగళూరు కి చేరుకున్న వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. వాస్తవానికి స్పందన సోమవారం ఇండియాకి తిరిగి రావాల్సి ఉండగా సోమవారం సాయంత్రం బెంగళూరులో ఒక మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో ఆమె పాల్గొనాల్సి ఉందట. ఇంతలోనే ఘోరం జరగటంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ బీకే శివరాం కుమార్తె అయిన స్పందన 2007లో విజయ్ ని పెళ్లాడారు. వీరికి శౌర్య అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మరోవైపు విజయ్ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదే. కన్నడ కాంటీరవ డాక్టర్ రాజ్ కుమార్ భార్యకు విజయ్ స్వయాన మేనలుడు. అంటే హీరో శివరాజ్ కుమార్ కు బావమరిది. రాజ్ కుమార్ సినిమాతోనే బాల నటుడిగా విజయ్ రాఘవేంద్ర తెరంగేట్రం చేశారు. శివరాజ్ కుమార్ సినిమాల్లోనూ విజయ్ నటించారు. ఆ తర్వాత సోలో హీరోగాను సినిమాలు చేశారు. కన్నడలో నటుడిగా గాయకుడిగా విజయ్ కి మంచి పేరుంది. శివయోగి శ్రీ పుట్టయ్యజ సినిమాలో నటనకు గాను 2016లో కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్నారు విజయ్. సుమారు 50 సినిమాలకు పైగా నటించారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారమవుతున్న డాన్స్ ప్రోగ్రాంలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక స్పందన కూడా ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ఆమె భర్త నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వ అనే సినిమాలో స్పందన అతిథి పాత్రలో కనిపించింది. ఈ దంపతులిద్దరికీ కన్నడ నాట పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో స్పందన మృతి పట్ల కన్నడ సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పందన అకాల మరణం పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త షాక్ కి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. స్పందనను కోల్పోయిన విజయ్ రాఘవేంద్ర, బీకే శివరాం కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని సిద్ధరామయ్య తెలిపారు. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సైతం స్పందన మృతి పట్ల స్పందించారు. తనను కొద్ది రోజుల క్రితం విజయ్ దంపతులు కలిశారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారాయన. కన్నడ నటుడు శ్రీ విజయ్ రాఘవేంద్ర భార్య శ్రీమతి స్పందన రాఘవేంద్ర బ్యాంకాక్ లో ఆకస్మికంగా మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఇటీవల ఆ జంట నన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్పందన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విజయ్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకి నా సానుభూతి అంటూ పేర్కొన్నారాయన. ఇక ఇలా బరువు తగ్గాలనుకుని తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది స్పందన. స్పందన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీలో కూడా ఎవరైనా బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, ఆల్రెడీ ఆచరిస్తుంటే కాస్త జాగ్రత్త. బరువు బాధ్యతలు ఉంటే తీర్చండి, మీ బరువుని మీతోనే ఉంచండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.